ఈరోజు దాదాపుగా అవే అంశాలు మళ్ళీ ఒకసారి పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ప్రారంభిస్తే దాదాపుగా అదే అంశాలు మళ్ళీ మా పార్టీ నాయకులు కార్యకర్తలు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో వారు మళ్ళీ ఒకసారి తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా కుండబద్దలు కొట్టినట్టుగా నిర్మోహమాటంగా మా అందరి దృష్టికి తీసుకుని రావడం జరిగింది. అందరూ అన్నమాట ఏమంటే గ్రామాల్లో అనుకుంటా ఉన్నారు బీఆర్ఎస్ ఓడిపోతుంది అనుకోలేదు, కేసీఆర్ గారు సీఎంగా దిగిపోతారనే మాట అసలు అనుకోలేదు. పోతే గీతే మా ఎమ్మెల్యే గిన ఓడిపోతారేమో కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండరు అని మేము కలలో కూడా అనుకోలేదు అనే మాట. అయ్యో ఇట్లా జరిగింది అనే ఒక భావన. దాంతోపాటు ప్రతి గ్రామంలో జరుగుతున్న చర్చ, ఈరోజు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో జరుగుతున్న చర్చని మా దృష్టికి మళ్ళీ ఒకసారి మా నాయకులు ఇవాళ ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులు చాలా విషయాలు చెప్పారు. అందులో సరే సహజంగానే గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము తీసుకొచ్చిన కొన్ని కార్యక్రమాల్లో పెట్టిన కొన్ని పథకాల్లో ఉండే కొన్ని సవరణలు చేస్తే బాగుండేది, కొన్ని లోటుపాట్లు ఉండే వాటిని కూడా సవరించి ఉంటే బాగుండేది అనే అభిప్రాయాన్ని కూడా చాలా నిక్కచ్చిగా చెప్పడం జరిగింది. దాదాపుగా ఈరోజు మేము 11:30 ప్రారంభిస్తే ఇప్పుడు దాదాపుగా 5:30-6 గంటల వరకు మధ్యలో భోజన విరామం ఒక 1:40 తీసేస్తే చాలా డీటెయిల్డ్గా సమావేశం జరిగింది. వచ్చిన నాయకులు కూడా చాలామంది పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవాళ్ళు, చాలామంది పెద్దలు చాలా విషయాలు చాలా నిక్కచ్చిగా చెప్పినారు. వారందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు వారు చెప్పిన ప్రతి మాట వారి మాటగా మేము అనుకోవడం లేదు. ఇవాళ వారు చెప్పిన ప్రతి మాట ప్రజల నుండి వస్తున్న ఒక గొంతుగా, ప్రజల వైపు నుండి వస్తున్న ఒక అభిప్రాయంగానే మేము పరిగణిస్తూ ఉన్నాం. 10 ఏళ్ల పాలన మీద జరిగిన అభివృద్ధి మీద ఎవరూ కాదనలేని, కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడుతున్న వైనాన్ని అందరూ కూడా ప్రస్తావించారు. అన్న అభివృద్ధి విషయంలో ఎలాంటి కంప్లైంట్ లేదు, కరెంటు విషయంలో కంప్లైంట్ లేదు, నీరు విషయంలో కంప్లైంట్ లేదు, తాగునీరు ఇచ్చిన విషయంలో కంప్లైంట్ లేదు, రోడ్లు వేసిన విషయంలో ఎవరు కూడా ఏలెత్తి చూపలేదు. జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టిన దానిలో కూడా మరి దాని మీద ఎవరో ఏలెత్తి చూపలేదు. ఆసుపత్రులు పెట్టినారు, బాగా చేశారు, ఈ కంప్లైంట్లు ఏమీ లేవు. కానీ కొన్ని విషయాలు, ఎందుకంటే మనం ఓడిపోయింది కూడా కేవలం 1.85% తేడాతోనే ఓడిపోయినాము, ఒక 5 లక్షల ఓట్లతో ఓడిపోయినాము. కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు సవరించుకుంటే బాగుండేది అనే మాట చెప్పారు. అందులో ఉదాహరణకి ఎప్పటికప్పుడు మా మీద జరిగిన దుష్ప్రచారాన్ని సరిగా ఖండించలేదు, పార్టీ నిర్మాణం మీద ఇంకా కొద్దిగా దృష్టి పెట్టింటే బాగుండేది, గత 10 ఏళ్ళు పార్టీ నిర్మాణాన్ని కూడా ఇంకా కొంత సుదృఢం చేసింటే బాగుండేది, కార్యకర్తల్లో ఆ నిస్తేజం ఉండేది కాదు అనే మాట కూడా చాలా నిక్కచ్చిగా వారు చెప్పారు. అవతల వాళ్ళు చెప్పిన అబద్ధాలు, ఇంటికో ఉద్యోగం ఇస్తాము అని మేము అన్నట్టు, అనని మాటను అన్నట్టు, వారు ఉద్యోగం ఇస్తాము ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు అని చెప్పి వారు చేసిన ప్రచారాన్ని మేము సరైన సమయంలో ఖండించలేదనే మాటను, లేదా భారతదేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేసి కూడా దాన్ని సమర్థవంతంగా చెప్పుకోలేకపోయినాము, సోషల్ మీడియాలో ఇంకా బాగా చెప్పిండాల్సింది అనే మాట కానీ, ఈ ప్రాపగాండా వల్ల కొంత యూత్ ప్రభావితమైంది, దూరమైంది మనకి అనే మాట కానీ, భారతదేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చి ఆ విషయాన్ని కూడా వాళ్ళలో రిజిస్టర్ చేయడంలో చిన్న చిన్న లోటుపాట్లుంటే వాటిని కూడా సరిగ్గా మనం అడ్రస్ చేయలేకపోయినామనే మాటని, ఇక తర్వాత సహజంగా ఇంకా కొన్ని ఇతర అంశాలు కూడా పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి కూడా వారు చెప్పారు. అయితే వారు చెప్పిన అల్టిమేట్ పాయింట్ ఏమిటిది అంటే తెలంగాణలో అభివృద్ధి జరిగింది అనే విషయంలో ఎలాంటి రెండో అభిప్రాయం ప్రజల్లో లేదు, పార్టీ కార్యకర్తల్లో లేదు, కానీ చిన్న చిన్న లోపాలు సవరించుకుంటే బాగుండేదేమో అనే మాటను వారు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇంకొక మాట కూడా వారు చెప్పినారు, ఆల్రెడీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అనే మాట చాలామంది ఇవాళ ఇతర పార్టీలకు ఓటేసిన వాళ్ళని కూడా, కాంగ్రెస్ బీజేపీలకు ఓటేసిన వాళ్ళ ప్రజల్లో కూడా ఒక రకమైన దానివల్ల అయ్యో ఇంత జరుగుతుంది అనుకోలేదు, మేము మా దగ్గర ఉండే లోకల్ అభ్యర్థి మీదనో ఇంకోరి మీద కొంత వ్యతిరేకతతో ఓటేసినాం కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అనే మాటని జీర్ణించుకోలేకపోతున్నారనే మాట కూడా మా నాయకులు కార్యకర్తలు ఈరోజు అందరూ కూడా చెప్పడం జరిగింది. అందువల్లే ఇవాళ ఇంకొక మాట కూడా విశ్లేషించుకున్నాము, బుక్ ఒకటి చెప్పిస్తారు కాంగ్రెస్ గారు, ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్పాలా, మేము
ఒకవైపేమో మాకు సంబంధించి ఏమేమి చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకోవాలి ఆ విషయంలో కూడా మాట్లాడుకున్నాం. దాంతోపాటు మా మీద జరిగిన దుష్ప్రచారం, మా మీద జరిగిన మరి విషప్రచారం, ప్రాపగాండా, ఫేక్ ప్రాపగాండా ఏదైతే జరిగిందో దాని విషయంలో కూడా చాలా తీవ్రమైన చర్చ జరిగింది. దాంతోపాటు ఇవాళ వచ్చిన ప్రతి కార్యకర్తకి ఈ పుస్తకం కూడా అందజేశాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మొన్న ఎన్నికల్లో ఒకటి రెండు కాదు, సరిగ్గా 420 వాగ్దానాలు తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఇచ్చింది, 420 హామీలు. సో ఇది కూడా ఒక పుస్తక రూపంలో ఎన్ని హామీలు ఇచ్చారు, వాళ్ళు యూత్ డిక్లరేషన్లో ఏం చెప్పారు, ఎస్సీ డిక్లరేషన్లో ఏం చెప్పినారు, ఎస్టీ డిక్లరేషన్లో ఏం చెప్పారు, మహిళా డిక్లరేషన్లో ఏం చెప్పినారు, అవన్నీ కూడా ఈ హామీలన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి తీసుకొని పోతాము. 6 గ్యారంటీలే కాదు, 420 హామీలు ఇచ్చి ఏ రకంగా ప్రజలను మరి ఒక రకమైన వాతావరణ నిర్మాణం చేసి ఒక రకమైన మరి లేని వాతావరణాన్ని కృత్రిమమైన ఒక అనుకూలతను సానుకూలతను సృష్టించుకొని పోయినారో దాన్ని కూడా తప్పకుండా మరి ప్రజల దగ్గరికి తీసుకొని పోవాలి. కాబట్టి ఇది అందరికీ కూడా మా కార్యకర్తలకి ఇది ఇంటింటికి చేరే విధంగా ఈ పుస్తకాన్ని కూడా తీసుకొని పోతాం. అదేవిధంగా మాకు ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పారు. నియోజకవర్గాల వారిగా ఈరోజు పార్లమెంటు నియోజకవర్గాల వారిగా ఇక్కడ సమీక్ష సమావేశాలు ప్రతి నియోజకవర్గం నుండి ఒక 70-75 మంది ముఖ్యులు మొత్తం కలిపితే పార్లమెంట్కి 500 మంది ముఖ్యులతో 500 నుంచి 600 మంది ముఖ్యులతో ఇక్కడ సమావేశాలు జరుగుతున్నాయి. తదనంతరం ఫాలో అప్గా మరి ఎందుకంటే ఈ సమావేశాలు 17 నియోజకవర్గాల్లో కూడా జరుగుతాయి కాబట్టి రాబోయే సంక్రాంతి తర్వాత కూడా ఇంకా ఒక 4-5 రోజులు ఈ మీటింగ్లు కొనసాగుతాయి. తదనంతరం క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల వారీగా కూడా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలు కూడా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాలు కూడా పెట్టుకుంటాం. దాంతోపాటు అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కొత్త అగడాలకు పాల్పడుతూ ఉంది. తుమ్మతుర్తిలో మా నాయకుల మీద ఇప్పటికి 2 సార్లు దాడులు జరిగినాయి. జగదీశ్వర్ రెడ్డి గారు, మాజీ మంత్రి గారు, అదేవిధంగా అక్కడ మాజీ ఎమ్మెల్యే కిషోర్ గారు సూర్యాపేట హాస్పిటల్ కూడా ఇవాళ పోయినారు. అక్కడ మా నాయకుడు మహేష్ మీద జరిగిన దాడిని ఖండించి అక్కడ వారికి ధైర్యం చెప్పి వారికి అండగా నిలబడ్డారు. కానీ రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకున్నాం, తప్పకుండా పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఎక్కడ ఇట్లాంటి కార్యక్రమం జరిగినా అందరం కూడా అక్కడికి వెళ్తాం, అందరం కూడా మా కార్యకర్తలకి ధైర్యం చెప్పే విధంగా, అదేవిధంగా అవతల వాళ్ళు చేసే దుర్మార్గాలను ప్రజల్లో ఎండగట్టే విధంగా ప్రజాస్వామికంగానే తప్పకుండా ఎదుర్కొంటామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు ఇవాళ నిజానికి మా వాళ్ళు ఇవ్వరు కూడా మేము అనుకున్నాను, నేను వ్యక్తిగతంగా అనుకున్నాను మా వాళ్ళు మనకు కొద్దిగా డిమోరలైజ్ అయినారేమో అని, కానీ చూస్తే మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు చెప్తున్న మాట మాకు తప్పకుండా పార్లమెంట్లో బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి, ఎందుకంటే స్వల్పమైన మరి తేడా వచ్చింది తప్ప ఏమీ లేదు. కొన్ని చోట్ల ఉదాహరణ ఆదిలాబాద్ పార్లమెంట్లో ఒక 2-3 బీజేపీ అభ్యర్థులు ఎవరైతే గెలిచినారో వాళ్ళు ఇవ్వరు 4-4 సార్లు ఓడిపోయినారు, వాళ్ళ మీద ఆసానుభూతి కూడా కొంత పనిచేసినట్టుంది. దాంతోపాటు కొంత అక్కడక్కడ మరి మేము ఊహించని కొన్ని కారణాల వల్ల కూడా అనుకోకుండా కొంత నష్టం జరిగింది, ఆ విషయాన్ని కూడా ఈరోజు మా నాయకులు మా దృష్టికి కూడా తీసుకుని వచ్చినారు. ఆ విషయంలో కూడా తప్పకుండా కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసుకుంటాం. అయితే ప్రధానంగా ఇవాళ చర్చించిన మాట ఏంది అంటే, అంశం ఏంది అంటే, మొత్తం 5 గంటల 6 గంటల మీటింగ్లో ప్రధానంగా మేము అందరం కూడా మాట్లాడుకున్నది నాయకులు అందరం కూడా ఏమంటే, అసలు బీఆర్ఎస్ ఎంపీలను ఎందుకు గెలిపించాలి ప్రజలు, ఏ కారణం చేత బీఆర్ఎస్ ఎంపీలకు ఓటేయాలి, ఎందుకు గెలిపించాలి, బీఆర్ఎస్ ఎంపీలను ఎందుకు గెలిపించాలి అంటే తెలంగాణ బలం, తెలంగాణ గలం, తెలంగాణ దళం పార్లమెంట్లో ఉండాలి అంటే, తెలంగాణ అన్న మాట అక్కడ ధైర్యంగా ఉచ్చరించబడాలి అంటే, తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీ లేకుండా కొట్లాడాలి అంటే, తెలంగాణ ప్రయోజనాల కోసం పేగులు దిగేదాక అవసరమైతే నిలబడాలి అంటే, కలబడాలి అంటే ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో, అది సాధ్యమయ్యేది కేవలం ఒక బీఆర్ఎస్కే తప్ప కాంగ్రెస్ పార్టీకో బీజేపీకో ఎంతమాత్రం కూడా కాదు. తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్, తెలంగాణ ప్రయోజనాలకు ఏకైక ప్రతినిధి బీఆర్ఎస్. ఈ విషయంలో ఎవరికి రెండో అభిప్రాయం కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాల మా కార్యాచరణ చూస్తే పార్లమెంటులో తెలంగాణ అనే మాట ప్రతిధ్వనించింది ప్రతి సందర్భంలో అంటే దానికి కారణం మా ఎంపీలు, మా బీఆర్ఎస్ నాయకులు. ఢిల్లీలో తెలంగాణ వాయిస్ అంటే బీఆర్ఎస్ అనే మాట అందరికీ తెలుసు. ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మరి అన్ని రాష్ట్రాల్లో ఇది ఒక రాష్ట్రంగా చూస్తాయి, కానీ మాకు ఇది ఎపిసెంటర్. మేము కూడా ఇతర రాష్ట్రాలకు విస్తరించాలనే ఆకాంక్ష ఉన్నప్పటికీ మాకు మా న్యూక్లియస్, మా ప్రధాన కేంద్రము
అల్టిమేట్గా హైదరాబాద్, అల్టిమేట్గా తెలంగాణ. కాబట్టి మా మెయిన్ ఎజెండానే మాకు తెలంగాణ. కాబట్టి తెలంగాణ కోసం, తెలంగాణ సమస్యలపైన, తెలంగాణ వాటాలపైన, తెలంగాణ హక్కుల కోసం ప్రత్యేకంగా పోరాడగలిగేది, బలంగా కృషి చేయగలిగేది ఒక బీఆర్ఎస్ మాత్రమే అనే మాటను అందుకే అంటా ఉన్న తెలంగాణ గలం, తెలంగాణ బలం, తెలంగాణ దళం బీఆర్ఎస్. అందుకే పార్లమెంటులో తప్పకుండా ప్రశ్నించాలన్నా, ఏ అంశాన్ని లేవనెత్తాలన్నా కేవలం అది చేయగలిగేది, పోరాడగలిగేది ఒక బీఆర్ఎస్ మాత్రమే అనే మాటను కూడా నేను రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రతి రాష్ట్రానికి భారతదేశంలో ఒక ప్రత్యేకమైన రాజకీయ అస్తిత్వం ఉంటుంది. ప్రతి పార్టీకి ఒక ప్రత్యేకమైన అస్తిత్వం కూడా ఉంటుంది. ఆ రాష్ట్రానికి గుర్తింపును, గౌరవాన్ని తెచ్చే ఒక లీడర్ ప్రతి రాష్ట్రానికి కూడా ఉంటారు. సొంత బలంతో, గట్టి గలంతో మాట్లాడే సత్తా ఉన్న నాయకులు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఉన్నారు. అట్లా ఉన్నప్పుడే ఆ రాష్ట్రానికి విలువ ఉంటుంది. ఉదాహరణకి బెంగాల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు? మమతా బెనర్జీ గారు. బెంగాల్కి బేటీ అనగానే ఇవాళ మమతా బెనర్జీ గారు, దీదీగా పిలువబడే మమతా బెనర్జీ గారే గుర్తొస్తారు. తమిళనాడు అనగానే గుర్తొచ్చేది ఇవాళ ఒక డిఎంకే, ఒక స్టాలిన్ గారు లేదా అన్నా డిఎంకే పార్టీ గుర్తొస్తుంది. ఆంధ్రప్రదేశ్ అనగానే గుర్తొచ్చేది ఇటు జగన్మోహన్ రెడ్డి గారు, అటు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే రెండు పార్టీలదే అక్కడ ప్రాభావం ఉంది. ఒడిస్సా అనగానే గుర్తొచ్చేది నవీన్ పట్నాయక్ గారు, బిజు జనతాదళ్ పార్టీ. బీహార్ అంటే గుర్తొచ్చేది నితీష్ కుమార్ గారు, తేజస్వి యాదవ్ గారు. మహారాష్ట్ర అంటే గుర్తొచ్చేది శరద్ పవార్ గారు, ఉద్ధవ్ ఠాక్రే గారు. అదేవిధంగా ఇవాళ తెలంగాణ అనగానే గుర్తొచ్చేది భారతదేశం అంతా వెంటనే స్ఫురించే పేరు, గుర్తొచ్చే రూపం కేసీఆర్, బీఆర్ఎస్ మాత్రమే. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఇది నిర్వివాదమైన అంశం. ఇందులో రెండో అభిప్రాయానికి ఎవరికి కూడా నిజానికి ఆలోచన కానీ ఇంకా దానికి కానీ ఆస్కారం కూడా లేదు. ఇవాళ ఈ పవర్ఫుల్ నాయకుల వల్ల, అటు మమతా కావచ్చు లేదంటే ఇటు నవీన్ పట్నాయక్ గారు కావచ్చు లేదా మమతా బెనర్జీ గారు కావచ్చు, అదే మాదిరిగా శరద్ పవార్ గారు, ఇంకా ఇతరులు కావచ్చు, వీరి వల్ల ఆ రాష్ట్రాలకు ఒక రకమైన గుర్తింపు, గౌరవం వచ్చింది. కేసీఆర్ గారి వల్ల కూడా తెలంగాణ అనే రాష్ట్రమే వచ్చింది, ఆ రాష్ట్రానికి అస్తిత్వం వచ్చింది. తెలంగాణ అన్న పదానికే పర్యాయ పదంగా మరి కేసీఆర్ గారు మారినారు అంటే ఇది అతిశయోక్తి కాదు. అందుకే తెలంగాణ కోసం ఆనాడు 32 రాజకీయ పార్టీలను ఒప్పించినా, దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించినా, పార్లమెంటులో ఇక ప్రతి ఒక్కరిని కింది స్థాయి 4th క్లాస్ ఎంప్లాయీ నుంచి ప్రధానమంత్రి దాకా అందరినీ కలిసి మరి ఆనాడు ఈయన చూడంగానే మాకు తెలంగాణ గుర్తొస్తుంది అనే విధంగా కేసీఆర్ గారు ఎక్కని కడపలేదు, మొక్కని బండలేదు అన్నట్టు ఆనాడు విస్తృతంగా ఢిల్లీలో మరి ఆ రోజు చేసిన ప్రయత్నం వల్లనే రాష్ట్రం సాకారమైన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. అసెంబ్లీలో తెలంగాణ అన్న పదాన్నే నిషేధించబడే స్థాయి నుంచి ఇవాళ తెలంగాణ అసెంబ్లీలోనే మరి తెలంగాణ వాళ్ళు స్వయం పాలనలో నిలిచి ఉన్నారు అంటే ఇవాళ దానికి కారణమైంది కేసీఆర్ గారి రాజకీయ చాతుర్యం, బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రయత్నం అనే మాట కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఎన్టీఆర్ గారి పేరు చెప్తే ఎట్లా అయితే తెలుగువారు గుర్తొస్తారో, కేసీఆర్ గారి పేరు చెప్పగానే తెలంగాణ అని స్ఫురించడం కూడా అంతే న్యాచురల్, అంతే దేశవ్యాప్తంగా కూడా కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అనే స్థాయికి మరి పేరు సంపాదించుకున్నాం. అందుకే మేము అనేది తెలంగాణ గలం, తెలంగాణ దళం, తెలంగాణ బలం బీఆర్ఎస్ కేసీఆర్. అందుకే ఆ కేసీఆర్ దండు రేపు ఢిల్లీలో ఉంటేనే, పార్లమెంట్లో ఉంటేనే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించబడతాయి. సమయము, సందర్భం వచ్చినప్పుడల్లా, అవసరం వచ్చినప్పుడల్లా పార్లమెంటులో గలం విప్పాలి, తెలంగాణ బలంగా కనబడాలి అంటే తప్పకుండా బీఆర్ఎస్ ఉండి తీరాలి. ఈ విషయాన్ని దయచేసి ప్రజలు గుర్తించాలని నేను కోరుతా ఉన్నా. సందర్భాలు వస్తాయి. గతంలో 7 మండలాలను ఆనాడు కేంద్ర ప్రభుత్వం మనకు ఇష్టం లేకపోయినా గుంజుకున్నప్పుడు, హైకోర్టు విభజన, తెలంగాణ కోసం ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటు చేయాలనేది జాప్యం చేసినప్పుడు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ బలి చేసినప్పుడు, పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఆనాడు నిలబెట్టుకోనప్పుడు, కృష్ణా జలాల్లో వాటాలు తేల్చినప్పుడు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకుండా ఎగ్గొట్టినప్పుడు పార్లమెంటులో నిలబడ్డది, కలబడ్డది, ఆనాడు గొంతు విప్పి ఆనాడు మొత్తం దేశం మన వైపు తిరిగి చూసే విధంగా చేసింది కేవలం కేసీఆర్ గారి ఎంపీలు, మా బీఆర్ఎస్ ఎంపీలు తప్ప ఇంకో పార్టీ కాదు. పార్లమెంటును స్తంభింపజేసింది బీఆర్ఎస్ఏ. ఇట్లా ఎన్నో సమస్యల మీద తెలంగాణకు సంబంధించి పోరాటం చేసింది, నిర్విరామంగా కొట్లాడింది గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ. మన రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయకుండా ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రిగా నిరంజన్ రెడ్డి గారు, తర్వాత వారితో పాటు మేమందరం పోయి ఢిల్లీలో అడిగి పోయినప్పుడు మమ్మల్ని అవమానిస్తే
నూకలు తినడం నేర్పించండి మీ వాళ్ళకని చెప్తే, పిడికిలు బిగించి తెలంగాణ రైతుల పక్షాన అన్నాడు ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్లో, అదేవిధంగా తెలంగాణ భవన్లో ధర్నా చేసి మొత్తం దేశం దృష్టిని మన వైపు తిప్పింది. బీఆర్ఎస్ మాత్రమే, కేసీఆర్ మాత్రమే. మోటార్లకు మీటర్లు పెట్టాలి అని మెడ మీద కత్తి పెడితే దేశంలోని అన్ని రాష్ట్రాలు ఒప్పుకున్నా, మేము మాత్రం పెట్టం, రైతుల పక్షాననే నిలబడతాం అని తెగేసి చెప్పిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు, ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్. అందుకే బీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో ఉండాలి, పార్లమెంట్లో ఉండాలి. సింగరేణిని వేలం వేస్తాం, ప్రైవేటు పరం చేస్తాం, సింగరేణిని కూలబెడతాం, అమ్మేస్తాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెగించినప్పుడు మనకు బొగ్గు బ్లాక్లు ఇవ్వకుండా ఆక్షన్లో పెడితే, అడ్డుకున్న ఒకే ఒక్క పార్టీ, గొంతు విప్పిన ఒకే ఒక్క పార్టీ, గర్జించిన ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ మాత్రమే, గర్జించిన నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇట్లా ఎన్నో సందర్భాలు, అది రాష్ట్రం యొక్క నీటి వాటాలు కావచ్చు, రాష్ట్రం యొక్క వనరులు కావచ్చు, రాష్ట్రంలో ఉండే మరి ఇచ్చిన హామీలు కావచ్చు, వీటన్నింటి విషయంలో మనం బలంగా మాట్లాడాలి, మన గలం విప్పాలి అంటే అది కాంగ్రెస్ బీజేపీల వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళు జాతీయ పార్టీలుగా సహజంగానే వాళ్ళకి ఎట్టుంటుందంటే ప్రత్యేకంగా వాళ్ళకి తెలంగాణ మీద ప్రేమ ఉండదు. పార్లమెంట్లో ప్రత్యేకంగా ఎన్నడన్నా రాహుల్ గాంధీ ఒక్కరోజన్న లేదా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఒక్కరోజన్న ఒక్క పూటనన్న తెలంగాణ గురించి మాట్లాడిన పరిస్థితున్నదా? ఎప్పుడన్నా ఉంటే ఇంకా కేసీఆర్ గారిని బద్నాం చేయాలనే ప్రయత్నం, తెలంగాణను చిన్నగా చేసి చూపెట్టాలనే ప్రయత్నమే చేసింది తప్ప రద్దు చేసిన ఐటీఐఆర్ గురించి ప్రశ్నించలేదు, తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన హక్కుల గురించి మాట్లాడలేదు, తెలంగాణకు ఇవి కావాలి అవి రావాలి అని ఎన్నడన్న రాహుల్ గాంధీ కానీ నరేంద్ర మోడీ గారు కానీ మాట్లాడినరా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీల దళం లేకపోతే, తెలంగాణ పార్టీకి బలం లేకపోతే తెలంగాణ పలుకుబడి ఢిల్లీలో పడిపోదా? దయచేసి ఆలోచించండి. మన గలం ఉండదు, మన బలం ఉండదు, మళ్ళీ మనం అనామకులుగా, ఎట్లయితే ఆనాడు తెలంగాణ పదాన్ని శాసనసభలో నిషేధించినారో రేపు పార్లమెంట్లో కూడా తెలంగాణ అన్న పదమే వినబడకుండా పోయే ప్రమాదం ఉంటుంది బీఆర్ఎస్ లేకపోతే. ఇది కూడా రాష్ట్ర ప్రజలు గుర్తెరగాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా, ఇతర రాష్ట్రాల్లో మరి వాళ్ళందరూ వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసమేమో కలిసికట్టుగా పోరాడతారు. ఇక్కడ రాజకీయంగా ఎన్ని వైరుధ్యాలు ఉన్నా తమిళనాడులో మళ్ళీ తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వస్తే ఎంపీలందరూ ఒకటవుతారు. కానీ దురదృష్టం, తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. తెలంగాణలో ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు ఇద్దరు కూడా ఒక అలవాటుగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రం అంటే ఇక్కడ ఏమన్నా మంచి జరిగితే మొత్తం క్రెడిట్ అంతా కేసీఆర్కే పోతుంది. కాబట్టి ఎట్లన్నా ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రానికి ఏమైనా రాకపోయినా లేదా ఈ రాష్ట్రానికి ఏమైనా నష్టం జరిగినా పర్వాలేదు, కానీ తెలంగాణ మాత్రం ముందుకు పోవద్దు అన్నట్టు ఎన్నడూ తెలంగాణ జెండాను కానీ ఎజెండాను కానీ పార్లమెంట్లో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ప్రస్తావించిన పాపాన గత పదేళ్లలో పోలేదు. ఇది వాస్తవం. పార్లమెంటరీ పార్టీ మీటింగులు జరుగుతాయి ప్రతి పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి జరుగుతుంది, బీజేపీకి జరుగుతుంది. ఎన్నడన్నా ఒక్కరోజు గత పదేళ్లలో వాళ్ళ పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో తెలంగాణ అన్న పదం వినబడ్డదా? దయచేసి ఒకసారి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సినవి దక్కనప్పుడు, అన్యాయం జరిగినప్పుడు అడిగేది, ప్రశ్నించేది, కలబడేది, నిలబడేది మళ్ళీ కేసీఆర్ దళం మాత్రమే, బీఆర్ఎస్ దళం మాత్రమే, వినబడేది మళ్ళీ కేసీఆర్ గలం మాత్రమే అనే మాట నేను అందుకే మీకు విజ్ఞప్తి చేశాను. రేపు బీఆర్ఎస్ ఎంపీలు ఉండకపోతే పార్లమెంట్లో తెలంగాణ అన్న పదమే మాయమయ్యే ప్రమాదం ఉన్నది, దయచేసి గుర్తుంచుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వాలు మీకు తెలుసు, ఇప్పుడు మీరు గమనిస్తూ ఉంటే ఒక విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో. బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి బిగుడుతూ ఉన్నారు, ఇద్దరు మరి ఏదో అండర్స్టాండింగ్కి వచ్చినట్టే ఉన్నారు. మళ్ళీ చూస్తుంటే గతంలో కరీంనగర్ నిజామాబాద్ ఎన్నికల్లో ఎట్లయితే అంతర్గతంగా కలిసికట్టుగా పనిచేసినారో, మళ్ళీ చూస్తుంటే ఏదో అంతర్గతమైన ఒక అండర్స్టాండింగ్కి వచ్చినట్టే కనబడతా ఉంది. అందుకే మేము అనేది వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం ఎంతకన్నా పోతారు, కానీ తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి అంటే తెలంగాణ ప్రయోజనాలు ఢిల్లీలో తప్పకుండా అక్కడ ఉండాలి, ఉండే విధంగా పనిచేయాలి అంటే ఆ పని కేవలం బీఆర్ఎస్ ఎంపీలు చేయగలుగుతారు తప్ప ఇంకెవరి వల్ల కాదు. అందుకే కేసీఆర్కు బలమిద్దాం, పార్లమెంట్లో తెలంగాణ గలం వినిపిద్దాం, గులాబీ దళాన్ని పార్లమెంటుకు పంపుదాం, ఢిల్లీలో తెలంగాణ బలాన్ని మళ్ళొకసారి పెంచుకుందాం. అదేవిధంగా తెలంగాణ అస్తిత్వాన్ని కూడా, గౌరవాన్ని కూడా కాపాడాలి అంటే తప్పకుండా మరి ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మొన్న జరిగింది సరే, అక్కడ చర్చిన కారణాలు అవన్నీ కూడా సమీక్షించుకుంటున్నాం. ఏవైతే మార్పులు చేర్పులు పార్టీ చేసుకోవాలో అవన్నీ కూడా చేసుకుంటాం. మా వల్ల జరిగిన చిన్న పొరపాట్లు, చిన్న లోటుపాట్లు వాటన్నిటిని కూడా సరిదిద్దుకునే దిశగా మేము కూడా మా పార్టీలో అంతర్గతంగా
కార్యాచరణ కూడా మేము మరి ప్రారంభించుకున్నాం. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా రాబోయే రోజుల్లో ఆ ఫలితాలు కూడా మీరు చూస్తారు. కానీ ఇక్కడ తెలంగాణలో ఒక విచిత్రమైన పరిస్థితి. గత నెల రోజులుగా కొత్త ప్రభుత్వం ఏదైతే వచ్చిందో మరి అధికారం కోసమేమో అడ్డగోలుగా హామీలు ఇచ్చినారు. నోటికి వచ్చిన హామీలు 420 హామీలు, 1-2 కాదు, 420, 420 హామీలు, బ్రహ్మాండమైన హామీలు, 1-2 కాదు ఇచ్చి ఆల్రెడీ ఎత్తగొట్టే పని మొదలుపెట్టినారు. మీరు చూస్తూ ఉన్నారు ఎన్నికల వాగ్దానాలను నీటిలో కలపడానికి శ్వేతపత్రాల పేరిట డైవర్షన్ డ్రామాలు, ల్యాండ్ క్రూజర్లు అని చెప్పి ఒక కథలు గుట్టించి అదేదో కేసీఆర్ గారు సొంతానికి కొనుక్కొని దాచిపెట్టినట్టు ప్రభుత్వానికి, ఇక్కడ ఉండే పనిచేసే మంత్రులకి, ఇక్కడ ఉండేవారి భద్రత కోసం తెచ్చి విజయవాడలో వాటికి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు దొడిగించే దానికి పంపితే అదేదో విజయవాడలో దాచిపెట్టిండు అని మాట సిల్లీగా మాట్లాడడం, ఇంత దిగజారుడు రాజకీయాలు ఏవైతున్నాయో ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవి కేవలం వాళ్ళు ఇచ్చిన 420 హామీల నెగేసేటందుకే ఈ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో ఇవాళ అభిప్రాయం కూడా వస్తూ ఉన్నారు. నిజానికి తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలన్నింటినీ వైఫల్యాలుగా చిత్రీకరించి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుని కూడా బదనాం చేసే ఒక చిల్లర ప్రయత్నం రెండు జాతీయ పార్టీలు కూడా చేస్తూ ఉన్నాయి. ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ద్వారా సాగులోకి వచ్చిన ఆయకట్టును కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులను కానీ, జరిగిన వ్యవసాయ విస్తరణను కానీ, ఇవేవి జరగనట్టు ఇదేదో అభూత కల్పన అన్నట్టు, మొన్న పోయిన యాసంగిలో 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయితే అది కూడా జరగలేదన్నట్టు ఏదైతే చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఇది కేవలం కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ మీద ఉన్న కోపాన్ని తెలంగాణ ఒక విఫల ప్రయోగంగా, విఫల రాష్ట్రంగా చిత్రీకరించే విధంగా మరి వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఇది రాష్ట్రానికి మంచిది కాదు. ఇలాంటి దివాలాకోరు రాజకీయం ఎవరికి కూడా మంచిది కాదు. వాస్తవం ఏంటి అంటే ఇవాళ దేశంలో దివాలా తీసిన కాంగ్రెస్ పార్టీ పొరపాటున ఇక్కడ వాళ్ళు ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు అధికారం ఇస్తే రాష్ట్రం దివాలా తీసిందని మాట్లాడుతుంది. దేశంలో దివాలా తీసిన పార్టీకి ఏదో అనుకోకుండా ఇవాళ అవకాశం వస్తే రాష్ట్రమే దివాలా తీసిందని చెప్పి దివాలాకోరు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచిది కాదు. అందుకే తెలంగాణ ప్రజల్ని కోరేది బీఆర్ఎస్ దళం ఉంటేనే, బీఆర్ఎస్ గలం ఉంటేనే తెలంగాణ ప్రయోజనాలు ఢిల్లీలో పరిరక్షించబడతాయి. కాంగ్రెస్ వాళ్ళకి అప్పచెప్తే అక్కడ ఉండే 50-60 మంది ఎంపీల్లో వీళ్ళు కూడా ఒకరో ఇద్దరు పోయి ఆడ కూర్చుంటారు. రాహుల్ గాంధీ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, వీళ్ళ వల్ల అయ్యేదేమి కాదు. ఏమి చేయడం చేతగాక ఎదుటివాడి మీద తప్పుని నెట్టి తప్పించుకుందామనే ఒక చిల్లర ఎత్తు కూడా తప్ప ఇంకోటి ఏమి కాదు. ఈ కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు అబద్ధాలు, అసత్యాలు, అర్ధసత్యాలు అన్నిటినీ పోగేసి అప్పులని, తప్పులని, ఆర్థిక స్థితి బాగలేదని, కరెంటు మీద, కాళేశ్వరం మీద పిచ్చి ప్రేలాపనలు వెళ్తూ ఉన్నారు. ఏవైతే పెళ్తా ఉన్నారు ఇవన్నీ ప్రజల దృష్టికి కూడా వచ్చినాయి. ప్రజలు ఇవాళ మా కార్యకర్తలు చెప్తా ఉన్నారు, మా నాయకులు చెప్తా ఉన్నారు, సార్ చర్చ జరుగుతోంది, క్షేత్రంలో చర్చ జరుగుతోంది, 500 బోనస్ ఏమైంది అనే చర్చ ప్రారంభమైంది, కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు బ్రహ్మాండంగా పడుతుండే, వారం రోజుల లోపలనే పడుతుండే, ఇవాళ అతి లేదు గతి లేదు, ఇంతవరకు రైతు బంధు ఏమవుతుందో అడ్రస్ లేదు అనే మాట మాట్లాడుతూ ఉన్నారని చెప్పి మా కార్యకర్తలు మా నాయకులే చెప్తా ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతిరోజు విడుదల చేస్తుండే, ఎంత పడ్డది ఈరోజు రైతు బంధు, 800 ఎకరాలకు పడ్డది, ఇవాళ 800,000 మంది రైతులకు పోయింది రైతు బంధు అని చెప్పి వారం రోజుల్లో కంప్లీట్ చేస్తుండే, వీళ్ళు వచ్చిన తర్వాత ఆ ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు వింటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు అనే మాట కూడా మా నాయకులు కార్యకర్తలు చెప్తా ఉన్నారు. ఆయన ఎంత హాస్యాస్పదంగా మొన్న చెప్పినారో ఒక మా నాయకుడు వివరించి చెప్తా ఉండే, డిసెంబర్లో స్టార్ట్ అయ్యి మార్చి దాకా వేస్తున్న రైతు బంధు పోయిన ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి చెప్తుంటే రైతులు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే 12 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు కాదు, 12 సార్లు వారం రోజుల్లోనే 7,000 కోట్లు జమ చేసిన నాయకుడు కేసీఆర్ గారు రైతుల ఖాతాల్లో. అట్లాంటి కేసీఆర్ గారి గురించి చిల్లరమల్లర మాటలు మాట్లాడితే, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ప్రజలేమనుకుంటారు, రైతులు నవ్వుకుంటారన్న సోయి లేకుండా మాట్లాడితే, ప్రజలకు వాస్తవాలు తెలుసు అన్న విషయాన్ని కూడా విస్మరిస్తే ఎట్లా అని చెప్పి మా నాయకులు కార్యకర్తలు ఇవాళ ఆదిలాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళే ఈరోజు చెప్తా ఉన్నారు. సొంత రాష్ట్ర పరపతిని తగ్గించే విధంగా, ఇవాళ పలుకుబడిని పలచన చేసే విధంగా వితండవాదాలు, వింతవాదనలు, పనికిమాలిన అంశాలు తెర మీదకి తీసుకొచ్చి అదేదో జరిగిపోయింది, తప్పు జరిగినట్టు ల్యాండ్ క్రూజర్లని పనికిమాలిన మాటలు మాట్లాడి ఇవాళ చేయాల్సినవి చేయకుండా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ చేస్తున్నదో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ రాజకీయ ఆలోచన ఎంత వికృతమైందో. అవసరమైతే స్వప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనం కోసం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని కూడా దెబ్బతీసే ప్రయత్నం ఏదైతే వాళ్ళు చేస్తున్నారో, వాళ్ళు ఒకటే అనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, అబద్ధాలనే అస్త్రంగా వాడుకుని ఎన్నికలు గెలిచినాం, మళ్ళీ అదే అబద్ధాలతో డైవర్షన్ టాక్టిక్స్తో పరిపాలన కూడా నెట్టుకొస్తాం, ప్రజలు మర్చిపోతారేమో అనుకుంటున్నారు, మేము మాత్రం మర్చిపోనీయం ప్రజలను,
వంద రోజులు అన్నారు. మీరు వంద రోజుల్లో చేయకపోతే మిమ్మల్ని బొందబెట్టేది ఖాయమైన దిశగా తప్పకుండా ప్రజలను ఉద్యుక్తులు చేస్తాం. కౌంట్ డౌన్ ప్రారంభమైంది, 30 రోజులు అయిపోయింది, 70 రోజులు మిగిలింది. తప్పకుండా ఈ విషయంలో ప్రజల్ని తప్పకుండా చైతన్యవంతుల్ని చేస్తాం. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజమని తిమ్మిని బొమ్మిని చేసే ప్రయత్నం ఏదైతే చేసి మరి ఫేక్ ప్రాపగండాతో సఫలమైనరో ఎలక్షన్లలో, దాని పరిపాలనలో కూడా ప్రయోగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా దాన్ని తిప్పి కొడతాం. అందుకే మన ప్రజలకు ఇంకొకటి కూడా ఇవాళ మా కార్యకర్తలు గుడిచాం, మేము సృష్టించింది, మేము చేసింది అప్పులు కాదు, మేము చేసింది అప్పులు కాదు, ఆస్తులు సృష్టించినాం తెలంగాణ రాష్ట్రం కోసం. 50 లక్షల కోట్ల పైచిలకు ఆస్తులు సృష్టించాం. ఏ రంగంలో ఏం చేసినామో చెప్పే స్వేదపత్రాన్ని కూడా మా ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్త కూడా ఇస్తూ ఉన్నాం. అద్భుతమైన ఆర్థిక సమృద్ధితో తెలంగాణను ఇవాళ అగ్రగామి రాష్ట్రంగా భారతదేశంలో నిలబెట్టిన దక్షత కేసీఆర్ నాయకత్వానిది. అవే వాస్తవాలను లెక్కలతో సహా అటు శాసనసభలో చెప్పినా, ఇటు ప్రజాక్షేత్రంలో కూడా రేపటి రోజున చెప్తాం. పారే నీళ్లు సాక్ష్యం, తాగే నీళ్లు సాక్ష్యం, పండిన పంటలు సాక్ష్యం, కరెంటు వెలుగులు సాక్ష్యం, ఇవన్నీ కళ్ళెదురుగా కనబడుతున్న వాస్తవాలు కాదని నేను ప్రజలను అడుగుతా ఉన్నాను. అందుకే మనం చేసిన మంచి పనులు పల్లెల్లో పట్టణాల్లో ఏవైతే కనబడుతున్నాయో వాటినే చూపెట్టి ప్రజలని ఓటు అడగండి, పార్లమెంట్లో తెలంగాణ గలం వినిపించే విధంగా తీర్పునివ్వండి అనే మాట కూడా చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ చేసే గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టి కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను ప్రజల దృష్టికి కూడా తీసుకొని పోయే దిశగా మా కార్యకర్తల్ని నాయకుల్ని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశాలు పెడతాం, ప్రతి మండలంలో కూడా పెడతాం, పార్లమెంట్ సన్నాహక సమావేశాలు పెట్టుకుంటాం. కేవలం పార్లమెంట్కే కాదు, రాబోయే రోజుల్లో వచ్చే పంచాయతీ ఎన్నికలకు, మున్సిపల్ ఎన్నికలకు, జిల్లా పరిషత్ ఎన్నికలకు అన్నిటికి కూడా కార్యకర్తలను సన్నద్ధులను చేస్తూ ముందుకు పోతాం. తప్పకుండా ప్రజలకు అన్ని విషయాలు కూడా మళ్ళీ గుర్తు చేస్తాం. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కేసులు వేసి ప్రాజెక్టులకు అడ్డుకున్నదే వీళ్ళు. ఆనాడు 7 మండలాలు గుంజుకొని మరి లోయర్ సీలియర్ ప్రాజెక్టును గుంజుకొని తెలంగాణ నోట్లో మట్టి కొడుతున్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించలేదు, బీజేపీ చేస్తున్న ప్రయత్నానికి అడ్డుగలిగే ప్రయత్నం కూడా ఆనాడు చేయలేదు. అదే మాదిరిగా విభజన హామీల మీద బయ్యారం ముఖ కర్మాగారం కానీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి కానీ ఒక్కరోజన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నడన్నా పార్లమెంట్లో మాట్లాడిందా? ఆ విషయాన్ని కూడా తప్పకుండా గుర్తు చేస్తాం. నీళ్ల వాటాలు తేల్చినప్పుడు, నిధులు ఇవ్వకుండా సతాయించినప్పుడు, కేంద్రం వివక్ష చూపుతున్నప్పుడు, మెడికల్ కాలేజీలు ఇవ్వకుండా, నర్సింగ్ కాలేజీలు ఇవ్వకుండా తప్పించుకున్నప్పుడు ఎన్నడన్నా బీజేపీ ఎంపీలు కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ తెలంగాణ గురించి జరుగుతున్న అన్యాయం గురించి ఎన్నడన్నా మాట్లాడిందా? ఈ విషయాన్ని కూడా ప్రజలకు గుర్తు చేస్తాం. హైకమాండ్ పర్మిషన్ లేనిదే, ఉలక లేని పలక లేని డూడు బసవన్నలను కాంగ్రెస్ ఎంపీలు కానీ బీజేపీ ఎంపీలు కానీ వాళ్ళని గెలిపిస్తే తెలంగాణ ప్రయోజనాలు శాశ్వతంగా మంటగలుస్తాయనే మాట కూడా తప్పకుండా ప్రజలకు చెప్తాం. సరే, అదేవిధంగా ఇంకా చాలా దుర్మార్గమైన కార్యక్రమాలు కూడా చేసినారు, అవన్నీ కూడా చెప్తాం. తప్పకుండా బీజేపీని కూడా, ఎందుకంటే ఒకటి రెండు కాదు, ఒకవైపు కాంగ్రెస్ ఏమో శూన్య హస్తాలు శుష్కప్రియాలు అన్నట్టు వాళ్ళేమో నోరు మెదపకుండా కార్యాచరణ లేకుండా వాళ్ళు పూర్తి స్థాయిలో క్రియాహీనంగా వాళ్ళు ఉంటే, ఇంకోవైపు బీజేపీ గత 10 సంవత్సరాలు తెలంగాణ పొడగుట్ట గిట్టకుండా తెలంగాణ పేరే మాకు పడది అన్నట్టు అడుగడుగున అవమానించింది, తెలంగాణ పుట్టుకను కూడా అవమానించిందే ఈ ప్రధానమంత్రి మోడీ గారు. అందుకే తెలంగాణకి అడుగడుగున దగ అడుగడుగున తెలంగాణ మీద ప్రశ్నిస్తేనే పగబట్టినట్టు వ్యవహారం చేసిన బీజేపీకి కూడా ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పాలి. పురిట్లోనే ఆనాడు తొలిద్రోహం చేసి 7 మండలాలు గుంజుకొని, విద్యుత్ ప్రాజెక్టులు గుంజుకొని అక్కడి నుంచి మొత్తం ద్రోహాలు దోకాల పరంపరను ప్రారంభించిందే బీజేపీ. విభజన హామీలు నెరవేర్చింది బీజేపీ. నీతి ఆయోగ్ 24,000 కోట్లు ఇవ్వండి మిషన్ భగీరథకి, మిషన్ కాకతీయకని చెప్పినా ఒక్క పైసా ఇయ్యనిది బీజేపీ. అదేవిధంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని కథం పట్టించింది బీజేపీ. గిరిజన యూనివర్సిటీని ఏళ్ల పాటు పెండింగ్లో పెట్టి మొన్న ఎన్నికల కోసం అని చెప్పి మొన్న ఏదో బయటికి తీసుకొచ్చినట్టు చేసి యాక్టింగ్ చేస్తున్నది బీజేపీ. ఆదివాసీ బిడ్డలకు, గిరిజన బిడ్డలకు అన్యాయం చేసిందే బీజేపీ. ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వకుండా, ఒక్క కస్తూర్బా విద్యాలయం ఇవ్వకుండా ఈ 9.5 ఏళ్ళు తెలంగాణ విద్యార్థులను సతాయించిందే బీజేపీ. ఐటీఐఆర్ను రద్దు చేసి తెలంగాణ యువత నోట్లో మట్టి కొట్టింది బీజేపీ. కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా, ఒక్క ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వకుండా, కనీసం ట్రిబ్యునల్ కూడా నీటి వాటాల పంపిణీ తేల్చకుండా తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టింది బీజేపీ. జాతీయ హోదా ఇవ్వకుండా మట్టి కొట్టింది బీజేపీ. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పి మెడ మీద కత్తి పెట్టిందే తెలంగాణ రైతాంగం మీద పగబట్టిందే
బీజేపీ బొగ్గుబాయిల్ని వేలమేసి సిరివెలుగుల సింగరేణిని చీకట్లోకి నెట్టాలని ప్రయత్నం చేసిందే బీజేపీ. ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తెరుస్తామని చెప్పి అమిత్ షా స్వయంగా వచ్చి నమ్మబలికి తుక్కు కింద అమ్మేసింది ఇదే బీజేపీ ప్రభుత్వం. వడ్లు కొనకుండా తిప్పలు పెట్టి నూకలు దినమని చెప్పి అవమానించింది బీజేపీ. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. హైదరాబాద్లో మెట్రోకు నయా పైసం సహాయం చేయలేదు. 157 మెడికల్ కాలేజీలు దేశంలో ఇచ్చినా ఒకటి మనకి ఇవ్వలేదు. ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలేదు. ఇక అందుకే మేము చెప్పేది మత విద్వేషం తప్ప చేసిన మంచి పని ఒక్కటి కూడా లేదు. అందుకే మేము ఈ రాష్ట్ర ప్రజలని చేసే విజ్ఞప్తి ఒకటే, మోడీతో పోరాడాలంటే, మోడీతో ఢీ కొట్టాలంటే దమ్మున నాయకుడు కావాలి. ఆ నాయకుడు కేసీఆర్ గారు. మొత్తం దేశంలోని అన్ని పార్టీలు మరి మాట్లాడినప్పుడు కూడా ఆనాడు పౌరసత్వ సవరణ బిల్లును, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ను నిర్ద్వందంగా వ్యతిరేకించింది బీఆర్ఎస్. మొన్న యూనిఫామ్ సివిల్ కోడ్ అన్న ప్రస్తావన వస్తే పూర్తి స్థాయిలో దాన్ని తిరస్కరించింది బీఆర్ఎస్. మోడీ సర్కారు నల్ల చట్టాలు తెచ్చి వ్యవసాయానికి పూర్తి స్థాయి ఒక ద్రోహం చేసే ప్రయత్నం చేసి రైతుల మీద కత్తి పెడితే ఆనాడు ఆ 3 నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ పార్లమెంటులో ఓటు వేసింది బీఆర్ఎస్. ఎన్నో సందర్భాల్లో ఈ వికృత విద్వేష రాజకీయాలను, మతం పేరిట జరిగే ప్రయత్నాలను నిర్ద్వందంగా అడ్డుకున్నది బీఆర్ఎస్. మోడీని ఢీకొన్నది బీఆర్ఎస్. అందుకే తెలంగాణ ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి, తెలంగాణ గలం, తెలంగాణ దళం, తెలంగాణ బలం, కేసీఆర్ గారి టీం. అందుకే ఈ పార్టీ ఖచ్చితంగా ఎంపీలు అక్కడ ఉంటేనే మన ప్రయోజనాలు పరిరక్షించబడతాయి. 2 జాతీయ పార్టీలు కూడా అవసరమైతే కుమ్మక్కై రాజకీయం చేస్తాయి. అవసరమైతే అండర్స్టాండింగ్ కూడా వచ్చినా ఆశ్చర్యం లేదు. పోయినసారి కరీంనగర్లో, నిజామాబాద్లో ఇంకా చాలా చోట్ల ప్రయత్నాలు చేసినారు. ఈసారి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా మీకు, ఈసారి శాసనసభ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థులను ఓడగొట్టింది ఎవరండి? బండి సంజయ్ని ఓడించింది బీఆర్ఎస్ కాదా? అరవింద్ ధర్మపురిని ఓడించింది బీఆర్ఎస్ కాదా? రాజాసింగ్ను దాదాపు ఓడించినంత పనిచేసింది బీఆర్ఎస్ కాదా? ఈటల రాజేందర్ గారిని ఓడించింది బీఆర్ఎస్ కాదా? ఎవరైతే బీఆర్ఎస్కు, ఎవరైతే బీజేపీ గట్టి నాయకులు అని చెప్పుకుంటూ ఉన్నారో, ఎవరైతే బీజేపీకి పెద్ద పెద్ద గండరగండళ్ళు అని చెప్పుకున్నారో, మా దెబ్బకు జడిసే కదా మొన్న కిషన్ రెడ్డి గారు పోటీ చేయాలి అంబర్పేట నుంచి, పోయినసారి ఆయన నొడగొట్టింది బీఆర్ఎస్ కాదా? ఈసారి తప్పించుకొని పారిపోలేదా కిషన్ రెడ్డి గారు? ఈసారి మీరు చూడండి, బలమైన బీజేపీ అభ్యర్థులను ఓడించింది ఎవరు? అందుకే మేము రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, బీజేపీని నిలువరించే శక్తి ఉన్నది కేవలం బీఆర్ఎస్కే, కాంగ్రెస్కి ఆ శక్తి లేదు. అందుకే మేము కోరేది పార్లమెంట్లో కూడా తెలంగాణ వాణి ఉండాలి, బలం ఉండాలి, గలం ఉండాలంటే అది బీఆర్ఎస్ వల్ల అవుతుంది తప్ప ఇంకోరి వల్ల కాదు. ఈ మీటింగ్ ఈరోజు మొదటిది. ఈ మెటీరియల్ మేము ప్రతి నాయకుడికి ఇస్తాము, ప్రతి ప్రజలకు కూడా ఇది చేరవేస్తాం. మొత్తంగా చేరవేసి తప్పకుండా మరి ఈరోజు మొదటి సమావేశం, ఇంకా 16 సమావేశాలు ఉంటాయి. 16 రోజుల పాటు ఇవి కొనసాగుతాయి. సంపూర్ణంగా మొత్తం సమీక్ష అయిన తర్వాత, ఎందుకంటే ఇవాళ మొదటి రోజు వచ్చిన మా ఆదిలాబాద్ నాయకులందరూ కూడా మళ్ళీ తిరిగి పాపం వాళ్ళు బెజ్జూర్ దాకా, దయగావం దాకా, అక్కడ ఆదిలాబాద్ బేలా దాకా, జైనత్ దాకా చాలా దూరం పోవాలి కాబట్టి, 350 కిలోమీటర్లు పోవాలి కాబట్టి వారికి తొందరగా పంపించే ప్రయత్నం చేసినాం. రేపు కరీంనగర్ ఉంది, ఇంకా తదుపరి వరుసగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఉన్నాయి. బహుశా జనవరి 22-23 తారీఖు వరకు ఈ సమీక్షా సమావేశాలు అయిపోతాయి. అయిపోయిన తర్వాత మా తదుపరి కార్యాచరణ మొత్తం, అంటే శాసనసభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఎప్పుడు ఉంటాయి, అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు ఉంటుంది, దానికి కేసీఆర్ గారు కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటా ఉన్నారు. ఇంకా ఒక 4 వారాలు వారికి పడుతుండొచ్చు, 4 నుంచి 5-6 వారాలు పడుతుండొచ్చు మళ్ళీ తిరిగి ఇక్కడ ఆఫీస్కి వచ్చి కూర్చొని పనిచేసే పరిస్థితి రావాలంటే. కేసీఆర్ గారు కూడా ఏం చెప్పారంటే, మాకు ఇవాళ ఈ మీటింగ్లో మా నాయకులకు కూడా చెప్పమన్నది, ఈరోజు ఎట్లా అయితే అందరినీ పిలిచి మాట్లాడుకొని మనం అన్ని విషయాలు చర్చించుకున్నాము, అభ్యర్థుల ఖరారు కూడా అదే పద్ధతుల్లో అందరినీ పిలిచి వారి అభిప్రాయాలు తీసుకొని అందరి అభిప్రాయానికి అనుగుణంగా, కార్యకర్తల ఆలోచనకు అనుగుణంగానే అభ్యర్థుల ఎంపికను కూడా తప్పకుండా చేస్తాము. మాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మొన్న వచ్చిన ఓటు శాతం కూడా మీరు చూస్తే దాదాపు 37% పైనే వచ్చింది. ఇంకా అప్పటికిప్పటికి చూస్తే ఈ ప్రభుత్వానికి ఆల్రెడీ రాష్ట్రంలో వ్యతిరేకత పెరిగింది. మా నాయకులే చెప్తా ఉన్నారు, కార్యకర్తలు చెప్తా ఉన్నారు, ఆటో డ్రైవర్లు సమ్మెలు చేస్తున్నారు, బస్సులో మహిళలు కొట్టుకుంటా ఉన్నారు, రైతులు ఆల్రెడీ నిస్తేజంలో ఉన్నారు, రైతు బంధు ఎప్పుడు పడతావో, ఏందో బోనస్ లేదు, ఏం లేదా, ఆల్రెడీ రైతాంగంలో కూడా ఒక రకమైన నిరాశ ప్రారంభమైంది. కొత్తగా నాకు తెలిసి వీళ్ళకు పాజిటివ్గా ఒక కార్యక్రమం కూడా చేసిందేమీ లేదు. కాబట్టి మాకున్న విశ్వాసం ఏంటంటే, ఆల్రెడీ కేసీఆర్ గారు కూడా అయ్యో ఆయన ముఖ్యమంత్రి లేరు అనే భావన కూడా ప్రజల్లో ఉంది. కాబట్టి తప్పకుండా పార్లమెంట్లో మంచి ఫలితాలు వస్తాయి. తదనంతరం జరిగే పంచాయతీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా
మంచి ఫలితాలు సాధిస్తామనే విశ్వాసం ఉంది. మా కార్యాచరణ కొనసాగిస్తూ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలు కొనసాగిస్తూ ముందుకు పోతాం. మళ్ళొక్కసారి నేను చెప్పేది, తెలంగాణ బలం, తెలంగాణ గలం, తెలంగాణ దళం పార్లమెంట్లో ఉండాలంటే కేసీఆర్ గారి ఎంపీలు ఉండాలి, బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలి. ఇది దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుని రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో మాకు మద్దతు ఇస్తారని చెప్పి ఆశిస్తూ మీకు కూడా అందరికీ ధన్యవాదాలు.